హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనం ఈరోజు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనం క్వాలిఫికేషన్స్ అండ్ కోర్సు డ్యూరేషన్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీ, ఆర్కిటెక్చర్ కాలేజెస్ అండ్ అప్లికేషన్ షెడ్యూల్, వీటన్నిటికి సంబంధించి మనం స్టెప్ బై స్టెప్ అయితే వీడియోలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మాత్రం ఇంటర్మీడియట్ 50% మార్క్స్ మాత్రం పాస్ అయి ఉండాలి. అలాగే రిజర్వ్డ్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వారు మాత్రం 45% మార్క్స్ సరిపోతుంది. దీనికి మ్యాథ్స్ మాత్రం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా కంపల్సరీ ఉండాలి. అలాగే వీటితో పాటు ఖచ్చితంగా ఎన్ఏటీఏ లేదా జేఈ మెయిన్ పేపర్ 2 క్వాలిఫై ఉండాలి. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ స్కోర్ వచ్చి ఉండాలి, లేదంటే జేఈ మెయిన్ పేపర్ 2 అయినా స్కోర్ కార్డు ఉండాలి. రెండున్నా ఓకే. ఇది మనకు ఎలిజిబిలిటీకి సంబంధించి. కోర్సు డ్యూరేషన్ వచ్చి మాత్రం 5 ఇయర్స్ ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మనం ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చి ఓసీ అండ్ బీసీ వారికి మాత్రం 1500 రూపీస్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వారికి మాత్రం 800 రూపీస్. ఫీ పేమెంట్ మాత్రం ఓన్లీ ఆన్లైన్ త్రూ మాత్రమే చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రం చేయాల్సి ఉంటుంది. మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫోటోగ్రాఫ్ ఒకటి, సిగ్నేచర్ అండ్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్టింగ్ ఇన్ ఆర్కిటెక్చర్ స్కోర్ కార్డు లేదా జేఈ మెయిన్ పేపర్ 2 స్కోర్ కార్డు. ఒకవేళ రెండు రాసిన వాళ్ళు అయితే రెండింటినీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మనం స్కోర్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం నెక్స్ట్ ఫీ పేమెంట్ చేయవలసి ఉంటుంది, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత సెలెక్టెడ్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. సెలెక్టెడ్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ సెలెక్టెడ్ లిస్ట్ పెట్టినప్పుడు మాత్రం మనకు స్టేట్ ర్యాంక్ అయితే ఎలక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టేట్ ర్యాంక్ ద్వారా మాత్రం మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఫీ పేమెంట్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ రావడం జరుగుతుంది మనకి. ఈ జాయినింగ్ రిపోర్ట్ తోటి మనం కాలేజీకి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఫీ రిసిప్ట్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ ఇవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత కాలేజ్ వాళ్ళు మనకు ఒరిజినల్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది దీంతో మనకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే మనం ఇప్పుడు ఆర్కిటెక్చర్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయనేది వాటి గురించి చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్స్ హైదరాబాద్లో ఉంది. దీంట్లో మా సీట్స్ మాత్రం 85 సీట్స్ ఉన్నాయి. సిఎస్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సికింద్రాబాద్, ఇది దీంట్లో కూడా 80 సీట్లు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్లో ఉంది, ఇది 120 సీట్లు ఉన్నాయి. వైష్ణవి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ హైదరాబాద్ 80 సీట్లు ఉన్నాయి. మాస్టర్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ హైదరాబాద్ 40 సీట్లు ఉన్నాయి. డెక్కన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్ 30 సీట్లు ఉన్నాయి. ఈ విధంగా లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇన్స్టిట్యూషన్ సంబంధించి. దీన్ని ఒకసారి వీడియో పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని మనకు కాలేజ్ లిస్ట్ అయితే చూసుకోవచ్చు. అడ్మిషన్ సంబంధించిన షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు జరుగుతుంది, మనకు అలాట్మెంట్ ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అనే డీటెయిల్స్ అయితే చూద్దాం ఒకసారి. 2023-24 సంబంధించి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు నోటిఫికేషన్ మాత్రం 11th జూలై అయినా రిలీజ్ చేయడం జరిగింది. మనకు 12th నుంచి 22nd జూలై వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం 23 నుంచి 31 వరకు చేయడం జరుగుతుంది. కరెక్షన్కి సంబంధించి ఫస్ట్ అండ్ సెకండ్ మధ్యాహ్నం 12:00 వరకు మనం కరెక్షన్ చేసుకోవచ్చు. 4th ఆగస్టుకి మాత్రం మనకు స్టేట్ ర్యాంక్ ఎలక్వేట్ చేయడం జరుగుతుంది. మనం 5th 6th 2 డేస్ మాత్రం మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. దీని ప్రకారం మన కాలేజ్ అయితే మనం ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది 5th అండ్ 6th. మనకు 8th మాత్రం ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. 9th 10th అండ్ 11th 3 డేస్ మాత్రము మనం కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు. ఫస్ట్ పేజ్లో మిగిలిపోయిన సీట్లు ఏమైనా ఉంటే మాత్రం మనకు 13th 14th ఆగస్టుకు మాత్రం మళ్ళీ మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది. మనకు ఫేజ్ 2 సంబంధించి లిస్ట్ మాత్రం 16th ఆగస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు 17th 18th 19th మధ్యాహ్నం 12:00 వరకు మాత్రం మనం కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి. అండ్ స్పాట్ అడ్మిషన్ మాత్రం మనకి 16th ఆగస్ట్న కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతో మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది పూర్తయిపోతుంది. 1 సెప్టెంబర్న మాత్రం క్లాస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. బ్యాచ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఈ వీడియో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా టాపిక్ పైన మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానిపైన మీకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వగలను. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే బ్యాచ్లర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సు చదివే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, అయినా కూడా ఈ కోర్సు చేయడానికి కారణం ఏంటంటే ఈ కోర్సు గురించి అందరికీ తెలవాలనే కాన్సెప్ట్ తోటి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఈ కోర్సు గురించి చేయడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.